దేవుని ఉమామహేశ్వరకు సవాలు ఇస్తున్నాను, పత్రికా సోదరుల్ని అభ్యర్థిస్తున్నాను. మైలవరం నడిబొడ్డులో పంచాయతీ కార్యాలయం ముందు బహిరంగ చర్చ పెట్టండి. చర్చకి నేను వస్తాను, అతను రమ్మానండి. అతను 10 సంవత్సరాల అభివృద్ధి దోపిడీ మీద చర్చ పెట్టండి. నా ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి మీద దోపిడీ మీద చర్చ పెట్టండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేనికైనా నేను ఇది అవుతాను. ఇంకొకటి, పోసాని కోటేశ్వరరావు, పోసాని కోటేశ్వరరావు అని చెప్పి అతను చెప్పినా చెప్పకపోయినా పోసాని కోటేశ్వరరావు నా బంధువు అనే సంగతి ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేసినంత మాత్రాన పోసాని కోటేశ్వరరావు నాకు తెలియదు, అతను ఎవరో నేను చూడలేదు, అసలు అతని పేరే నేను వినలేదని నేను అన్నో. నువ్వు అన్నంత మాత్రాన నేను అతను పక్కకు పంపించను. ఇప్పుడు నువ్వు ఎవరిని ఆరోపణ చేసినా ఇదిగో పామతి సింగ్ దొంగ అన్నాడు అనుకో, ఏ నువ్వు దొంగతనం చేసావు సీన్ గారు, చేశాడో లేదో నిర్ధారించుకుంటా. చేసుకొని తప్పు చేస్తే ఆయన మందలిస్తా, అంతే తెప్పించి వాడేదో అన్నాడే నేను పామతి సింగ్ని ఏది విజయసాయిరెడ్డి గారు బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పి బీజేపీతో తెగదింపులు చేసిన బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. అసలు ఇలా బతుక్కి నన్ను అంటా ఉన్నాడు, నా కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చాడు, నేను ఈ జెండా కప్పుకొని చచ్చిపోతాను, అతనే జెండా కప్పుకొని చచ్చిపోతాడు చెప్పన్నాడు. వీళ్ళ జీవితంలో ఎన్టీ రామారావు గారు లాస్ట్, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది వాళ్ళకి అదే చివర. తర్వాత ప్రతిసారి ఏదో ఒక ఊతకర్ర కావాల్సిందే, ఏదో ఒక ఊతకర్ర లేకపోతే వీళ్ళ ప్రభుత్వం ఎప్పుడు గెలవలేదు. గెలిచిన తర్వాత ప్రతిసారి ఊతకర్ర ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళని తిట్టడం, తర్వాత వీళ్ళని శాశ్వతంగా వాళ్ళందరూ బహిష్కరించుకుంటూ రావటం, ఈ రకంగా వీళ్ళు బీజేపీ దగ్గర నుంచి టీఆర్ఎస్ దగ్గర నుంచి కాంగ్రెస్ దాకా అందరితో కలిసిన చరిత్ర ఈ టీడీపీది. వీళ్ళకి ఇప్పుడు ఎవరన్నా సహకరించినా వాడుకొని తర్వాత వదిలేయటం ఆ పార్టీకి అలవాటు. 2014 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల దగ్గర నుంచి అంతకుముందు జరిగిన ప్రతి బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విభజింపబడకుండా కనుక ఎన్నికలు జరిగింటే 100% వైసీపీ గెలిచేది. కానీ విభజింపబడిన తర్వాత ఏదో ఒక వయసులో పెద్దోడు అనుభవం ఉన్నోడు ఆయనైతే కనుక ఈ రాష్ట్రాన్ని ఏదో హైటెక్ సిటీలాగా ఇంకో దానిలాగా మారుస్తాడని చెప్పి నమ్మి ఈ రాష్ట్ర ప్రజల మద్దతు ఇచ్చి గెలిపించారు. అట్లాంటి నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ఆ ఎన్నికల్లో జారమంటే జారనని చెప్పి మద్దతు ఇచ్చి గెలిపిస్తే అదే తంగిరాల ప్రభాకర్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నన్ను వసంత కృష్ణప్రసాద్ గారు గెలిపించారు అని చెప్పి సాక్షాత్ ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఆయన చచ్చిపోయాడు కానీ ఇంకొక ఇద్దరు ఉన్నారు బతికి. గెలిపిస్తే నేను ఆ రోజు నుంచి ఏ రోజు వాడి గుమ్మం దొక్కల. ఎన్నికల సంవత్సరం ఉండగా చంద్రబాబు నాయుడు గారు మార్చిలో 2018 ఆయన ఆఫీసుకి పిలిపించి మా పార్టీ తరఫున పోటీ చేయమంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి పిలిచి అడిగితే నేను కాదు అని చెప్పి వచ్చి నేను వైసీపీ తరఫున చేరి పోటీ చేస్తే ఇతగాడి దగ్గరికి వెళ్ళాను, నా దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నాడు అది ఇదని చెప్తా ఉన్నాడు. నేను అడిగా, విజయబాబు గారు ఎప్పుడన్నా చూశాడా, బొమ్మసాని సుబ్బారావు గారు వాళ్ళ ఆఫీస్లో చూశాడా, లేకపోతే జంపాల సీతారామయ్య గారు చూశారా, లేకపోతే ఉయ్యూరు నరసింహారావు గారు చూశారా, లేకపోతే అసలు ఈ జిల్లాలో అతని ఆఫీసుకి కానీ అతని ఇంటికి కానీ నన్ను రాటు ఎవరన్నా చూశారని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. వికిలి మనిషి వీళ్ళ తత్వమే వాడుకొని వదిలేయటం. బీజేపీకి 2 సార్లు అయింది, కాంగ్రెస్కి అయింది, టీఆర్ఎస్కి అయింది, నాకయింది. వాళ్ళకి ఎవడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అదే చంద్రం, అదే పార్టీ, అదే నాయకుడు, ఆ కింద ఉన్నటువంటి ఈ ఇతగాడు. వీళ్ళందరూ ఏంటంటే ఎవరినైనా వాడుకోవటం వదిలేయటం. కాబట్టి వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్రికా సోదరులందరూ ఒక కమిటీగా ఏర్పాటయ్యి, మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పాటయ్యి కొన్ని విషయాలు వెలుగులో తీసుకురండి. గంటా నవీన్ హత్య ఎవరి ప్రమేయం ఉంది, దేవేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు కరెక్టా కాదా, అట్లాగే ఇప్పుడు ఈ మట్టి అంతా తవ్వారంటున్నారు కదా, ఇది 2009 నుంచి ఈరోజు 2020 దాకా మీరు ఎంక్వైరీ చేయండి. అయ్యి గతంలో ఎక్కడికి తొలిలేదు, గత 5-4 దశాబ్దాలుగా తవ్విన మట్టిలో ఇప్పుడు కూడా కొంత మళ్ళీ తవ్వి ఉండొచ్చు. ఇప్పుడు తవ్విన ఈ ట్రాన్స్పోర్టర్స్ వేరే ప్రాంతాలకి ఎటుకన్నా డెవలప్మెంట్లలో తీసుకెళ్ళి ఈ మట్టి తోలారా, కేవలం పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేదానికే తవ్వారా? గత 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నీరు చెట్టు కింద చెరువుల్లో ఎక్కడ పనులు చేశారు, చెక్ డ్యాముల్లో వాగుల్లో వంకల్లో ఏ పని చేశారు, వాటికి ఏం బిల్లులు చేసుకున్నారు, ఇప్పుడు ఏం బిల్లులు చేసుకున్నారు, ఈ వాస్తవాలన్నీ వెలికితీసి మీరు పత్రికా సోదరులు ఏ పత్రికకి అనుబంధం అనేది కాకుండా ఈ నియోజకవర్గ శ్రేయస్సు కోసం దయచేసి వాస్తవాలను వెలికితీయండి. పదే పదే అబద్ధాలు మాట్లాడే దేవేని ఉమామహేశ్వరరావు, మేము పేదల ప్రజల భూములు లాక్కొని పట్టాలు ఇస్తున్నాం అంటున్నాం కాబట్టి పొరగొట్ట ఎక్కడి నుంచి లాక్కున్నారు, మేము ఎన్ని ఎకరాల పేదల నుంచి లాక్కున్నాం, ఈ నియోజకవర్గంలో కొన్న భూములన్నిటిలో